జీవే నాగరిక లండన్ సరే ఎక్కడ ఇతర దేశాల్లో ఇది చెప్పక్కర్లేదు తెలుగువాడు ఎక్కడ ఉంటే అక్కడ ఇక్కడ ఏమైంది దీని ఒక విచిత్రం ఏంటంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అసలు ప్రపంచంలోనే అనేక పోరాటాలు జరిగినాయి పోరాటం స్వేచ్ఛ కోసం జరిగింది కొన్ని పోరాటాలు స్వేచ్ఛ కోసం జరిగినాయి భూమి కోసం జరిగింది ముక్తి కోసం జరిగింది విముక్తి కోసం జరిగిన ఈ పోరాటాలు కానీ మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం జరుగుతాయి ఇది ఆల్ టైం అసలు ఇది ఒక విచిత్రమైన సంఘటన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తిని మేరు నగదీరుడిగా చూపించింది జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా హెల్ప్ చేసాడు చంద్రబాబు నాయుడు గారికి ఓయమయ్య పెద్ద మనిషి నువ్వు తిరగక్కర్లేదు నువ్వు ఎక్కడో చోట కూర్చోవు నువ్వు ఇంట్లో కూర్చోమంటే ఎలా కూర్చోకూడదు నేను జైల్లో పెట్టాను నా పని ఎలాగే అయిపోయింది మా డిపార్ట్లు కూడా రావు ఈసారి రాకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రం ఏంటంటే ప్రజల మీదే పగబెట్టినట్టు కాకుండా వాళ్ళ పార్టీ వాళ్ళ మీద కూడా పగట్టాడు అతను కాబట్టి అడ్రస్ లేకుండా పోతారు ఇప్పుడు తను నమ్ముకున్న వాళ్ళు గొయ్యి తీసుకు పెట్టేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో రాజకీయ పార్టీ ఏం చేస్తుంది తన పార్టీ గెలవాలి తను నమ్ముకుని ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గెలవాలి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండాలని ఆలోచిస్తారా ఇలాగ ఆలోచించని ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వాళ్ళ పార్టీ ఏమైపోయినా పర్లేదు పెత్తనం కావాలి పెత్తందారి మనస్తత్వం ముఠాతత్వం మీరన్నట్టు ఈ చంద్రబాబు గారి అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ డేగా కూడా అభివర్ణించారు అంత పెద్ద ఇష్యూ అనేది ఇప్పుడు లోకేష్ అలాగే అమిత్ షా గారి భేటీలో కంపల్సరీ చర్చకు వచ్చే అవకాశమే ఉంది సో ఈ నేపథ్యంలో అమిత్ షా గారు ఏమైనా లోకేష్ గారికి హామీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది ఏమేమండి చెప్పింది ఉందని అంటారో వాళ్ళు కూడా విచారం వ్యక్తం చేస్తారు మనం ఏమి ఆశించకూడదు మబ్బుల్లో నీళ్లు చూసుకుని ముందు తొలపోసుకోకూడదు ఎందుకంటే అందరు నాయకులను కలిసినట్టు వాళ్ళనే కలుపుతాడు వీళ్ళ తప్పులే అడగంద అమ్మన్నా పెడతన్నట్టుగా ఇక్కడ తప్పు జరుగుతుంది ఈ దేశం వెనుముప్పుని ఎదుర్కోబోతుంది దానికి కారణం ఏంటి తెలుసా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని ఒక ప్రయోగశాలగా మార్చారు దీన్ని జగన్మోహన్ రెడ్డి అంత తోపు తురిమేం కాదు అతను పెద్ద తెలివైనడు చాలా గొప్పవాడు అనుకోకుండా ఎవడన్నా ఒక ప్లాన్ వేస్తే వ్యూహం పనితే అవతల సంటి పిల్లడు కూడా తెలిసిపోయింది అంటే అది వ్యూహం ఏమవుద్ది ఇప్పుడు ఇవాళ మీరు లోకేష్ ఏం చేస్తున్నాడు తెలదు ఎప్పుడు వస్తాడో తెలదు చంద్రబాబు లోపల కూర్చుని ఏం చేస్తున్నాడు తెలదు ఎవరితో ఏం మాట్లాడో తెలియదు అది వ్యూహం అంటే పిసుక్కుని చస్తున్నారు అండి ఈటర్ బాబు ఏం చేస్తున్నారు బాబు వీళ్ళని ఇది వ్యూహం అంటే ఆయన ఇప్పుడు ఆయన మామూలుగా 24 గంటల పని ఉంటేనే బుర్ర బాగా పనిచేస్తుంది ఇంట్లో కూర్చోబెడితే ఇంకా గట్టిగా పనిచేస్తాడు వీళ్ళ పని అయిపోయినట్టే ఇంకోటి ఏంటంటే లోకేష్ గారు చెప్తాడు మోడీ గారికి అమిత్ షా గారితో అయిన తర్వాత ఇంకా రాష్ట్రంలో ఇలా ఉంది లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇది అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు ఇదే కేసు ఇలాంటి కేసులోనే ముకుల్ రోహత్గీ గారు ఇవాళ గవర్నమెంట్ తరఫున వాదిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తరఫున ఇదే వ్యక్తి యడ్యూరప్ప కేసులో 17A అప్లై చేసి యడ్యూరప్ప ఫేవర్గా తీర్పు తీసుకొచ్చాడు ఇవాళ ఈ కేసులో దాన్ని పట్టించుకోకూడదు అంటున్నాడు ఇలా ద్వంద్వ నీతి ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఏంటి ఇది అక్రమ అరెస్టు పెట్టనివ్వండి కానీ మీరు లా అండ్ ఆర్డర్ మీరు కాపాడండి ఈ దేశబాబులో హోంశాఖ మినిస్టర్గా మంత్రిగా మీ బాధ్యత అది అని చెప్తాడు మర్యాదగా అందంగా అలాగే ఇతర నాయకులు కూడా చెప్తాడు అందరినీ కలుసుకుంటాడు జాతీయ నాయకుల్ని మీరందరూ ఇదేదో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు జరుగుతుందని అయ్యో పాపం అంటున్నారు మీరు ఖండనిస్తున్నారో వీ స్టాండ్ విత్ సిబిఎన్ అంటున్నారో ఇది కాదయ్యా మాకు అలా అనకపోయినా పర్లేదు మేము ఎలాగైనా ఎదుర్కొంటాం డెఫినెట్గా మేము గెలుస్తాం మా నాన్న నేను లోపల ఉన్నా కానీ మా కార్యకర్తలు ఈ దేశంలోనే ఎవరికి వెళ్ళినంత మంది కార్యకర్తలు ఉన్నారో అంత కసి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు గెలిపిస్తారు మమ్మల్ని నో డౌట్ మా గెలుపుకు డోకలేదు కానీ పారా హుషార్ మీరే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకం చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలో కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసే విధానాలు దేశమంతా అమలు చేస్తారు సో ఇప్పుడు మీరన్నట్టు గతంలో చంద్రబాబు గారు వెళ్ళి అమిత్ షాని కలవడం జరిగింది సో వాళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ జరిగింది ఏం అంశాలు చర్చకు వచ్చాయన్నది మనకు తెలియదు కానీ చంద్రబాబు గారి అరెస్ట్ జరిగింది తర్వాత సో ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళి కలవబోతున్నారు మన నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు లోకేష్ గారు అరెస్ట్ జరిగింది చంద్రబాబు గారు అమిత్ షా గారు కలిసినప్పుడు ఏం జరిగిందో మనకు తెలియలేదు కాబట్టి ఇప్పుడు ఊహించవచ్చు అప్పుడు మోడీ అప్పుడు వాళ్ళు మీ బళ్ళు నా బళ్ళు ఉంటుంది భోంచేస్తూ ఉంటాం నా బళ్ళలో ఎండు రొట్లు పడేసి ఉంటాయి మీ బళ్ళలో డొడ్డొండలో జాంగిర్లు ఇవన్నీ వేసి ఉంటాయి నేను నా తినకుండా నాకేమీ లేదు ఛాన్స్ ఓటు పెట్టమంటే పెడతారు కానీ ఆ పళ్ళు నాకు ఇచ్చేసి నా ఎండు రొట్లు తీసుకుంటే తీసుకుంటారా వాళ్ళు అలాగ అడుగుతున్నారు వాళ్ళకి ఇక్కడ 1% ఓటు లేకుండా సిగ్గు లేకుండా వాళ్ళు ఇక్కడ పొత్తు కావాలంటున్నారు అంటే పరాన్న జీవులు పరాన్న బుట్లు పారాసైట్స్ వాళ్ళు
ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఏమీ స్థానం లేదు, వాళ్ళకి ఏమీ చేసింది లేదు. అప్పుడు మేమేం చేయలేదు కాదు, మేమేం అడుగుతున్నాడు, చేతులు కట్టుకుని దూరంగా నిలబడాలి. అయినా సిగ్గు లేకుండా పొత్తుకొచ్చి గెలిచి పార్టీతో ఉండి, ఇన్నాళ్ళు గెలిచిన పార్టీతో ఉండి, వాళ్ళు దొబ్బేసిన దాంట్లో మొత్తం దొబ్బేసి వాళ్ళు ఓటర్ తీసేసుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, పోరం భోగేని కొడుకు జైల్లో డబ్బులు పెట్టి ఇంకా ఖర్చు పెట్టేయమని పోరం భోగం చేసి ఇన్ని రకాలుగా చేసి మళ్ళీ సిగ్గు లేకుండా ఏమడుతారు చంద్రబాబు గారు? మరి ప్రజల అభిప్రాయం అని తెలుసు కదా, చీఎన్ కాంట్రీ చుమ్మేసేస్తున్నారు. వాళ్ళు పేరు తెలుసుకుంటే వాళ్ళు నిత్తట్లో వేసుకూర్చుంటున్నారు. వాళ్ళు ఎలా ఓడిద్దామని ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చూస్తున్నారు పబ్లిక్. అటువంటి పరిస్థితుల్లో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం ఎందుకు పోతాడైనా? ఓకే, మీకు చేయాలంటే మీరు మేము కలవాలంటే కొన్ని కండిషన్లు పెట్టుంటాడు. బాబాయ్ మర్డర్ కేసు అన్నీ తీసిరండి, అందులో దోషులు లోపల పెట్టాలి, చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇవ్వండి అని అడిగాడు. అతను వాళ్ళని పెట్టమని కూడా అడగడు. అతను చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇవ్వమని అడితే పెద్ద మంది స్టేట్స్ మన రాజనీతిజ్ఞుడు కాబట్టి 10 ఏళ్ళ నుంచి వేలు మీద తిరుగుతున్నాడు, వదిలేశారు, అచ్చోసి వదిలేశారు, విచారణ తీసుకురండి అడుగుంటాడు. అప్పుడేంటి? అప్పుడు కూడా ప్రజల ఆగ్రహం కొంత చల్లారుద్ది. ఇంత వేధించుకు తినేసిన వాడి పనిష్మెంట్ పడుతుంది కదా అని ఒక ఆనందం ఉంటుంది ప్రజల్లోకి. సర్లే, అప్పుడు కొంత అప్పటికి కూడా బాధ ఉంటుంది బీజేపీ మీద, కానీ ఇలాంటివి జరిగితే కొంత ఆగ్రహం చల్లారుద్ది. అది ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉంది. వాళ్ళు అయ్యేం చేయరు. తెలంగాణలో మీరు మాతో పొత్తులోకి వచ్చేయాలి, మేము గెలిచేయాలి, తర్వాత మళ్ళీ మీకు చూపించాలి మేము ఇప్పేసి అని చెప్పేసి వాళ్ళు లెక్క. అది అది ఎందుకు ఒప్పుకుంటాడు చంద్రబాబు గారు? ఏం జాగ్రత్త చేసుకుంటే ఆయన అన్నాడు. దాని ఫలితమే అరెస్ట్ అని అనుకుంటున్నారు. ఈ అరెస్ట్ వెనకాల కేంద్ర పెద్దల పాత్ర, కేసీఆర్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంది, అనుమానం లేదు. అది ప్రజలు అనుకుంటున్నారు, మాలాటి వాళ్ళు అనుకుంటున్నాం, టీడీపీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళందరికీ ఒక డిసైడ్ అయ్యారు, వీళ్ళు ఎన్నెన్నో కేసులు పెట్టుకొని టీడీపీ క్యాడర్ చాలా శక్తివంతమైన క్యాడర్, వాళ్ళు విచిత్రంగా ఈసారి వాళ్ళ నాయకుడి లోపల ఉన్న వీళ్ళు 100 కేసులు పెట్టుకోమనండి, బయటకు వస్తాడో మళ్ళీ లోపల పెడతారు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ లోపల పెడతారు. ఏమి చేసినా కానీ ఈసారి మాత్రం కార్యకర్తల ఇన్నాళ్ళు నాయకుడు నడిపించాడు, ఈసారి కార్యకర్తల నాయకుడిని పార్టీని కూడా నడిపిస్తారు. ఇందులో ఇది ఆల్రెడీ ఒక పాయింట్కి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్ట్ తర్వాత వాళ్ళు గొయ్య అతనితో పాటు వీళ్ళిద్దరికి కూడా తవ్వాడు, కేసీఆర్కి మోడీ గారికి కూడా. కేసీఆర్ గారికి ఎలా తవ్వాడు? 40 నియోజకవర్గాలు ఉన్నాయి, 5 నుంచి 35-40 వేల తేడాలో టీడీపీ సానుభూతి పరులు స్ట్రాంగ్ హోల్డ్. ఇది బహుముఖ పోటీ జరుగుతుంది తెలంగాణలో. ఇప్పటికే తెలంగాణలో పరిస్థితి, కేసీఆర్ గారి పరిస్థితి ఏంటంటే, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చాం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఒకసారి ఇవ్వాలని ఈ సమాజం అనుకుంటుంది. వీళ్ళు చైతన్యవంతులు, సామాజిక స్వరం ఉన్నవాళ్ళు కాబట్టి ఈ తెలంగాణ కోటి రత్నాల వేణ తీగలు తెంపేరు వీళ్ళు, అపస్వరాలు పలికేస్తుంది. కాబట్టి సుస్వరాలు పలకాలంటే మనకి తెలంగాణ ఇచ్చిన సోనియాకి ఓటేసుకోవాలని కృతజ్ఞత చూపించుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక ఎన్నికలు రాహుల్ గాంధీ పాదయాత్రలో ఆ ప్రభావం చూపించి వీళ్ళ నానాటికి తీసుకెట్టేని బీజేపీ పరిపాలన, కేసీఆర్ గారి దొరల దురహంకారం ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. పులిమే పుట్టలాగా ఉరుములేని పిడుగులాగానే ఈ అరెస్ట్. ఇక్కడ ఒక్కసారి బొగ్గుమన్నారు. ఇన్నాళ్ళు ఏం చేశారు? టీడీపీ సానుభూతి పరి చాలామంది టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చారు, సీమాంధ్ర మూలాలు ఉన్నవాళ్ళు కూడా ఆయన మద్దతు ఇచ్చారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానీ, వాళ్ళ జనసేన పార్టీ సానుభూతి పరులు కానీ, జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరులు కానీ వీళ్ళకి టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చారు. అలాగే టీడీపీ సానుభూతి పరులు కూడా కాంగ్రెస్తో మద్దతు పొత్తు పెట్టుకోవడం వల్ల అటువైపు వేశారు. కాబట్టి ఆయన శుభ్రంగా స్నానం చేసి ఫలితాల తర్వాత మంచి చలువు బట్టలు కట్టుకుని, అంతకుముందు తిన్న సమోసా చాయ్ బిస్కెట్లు టీ తాగిని పళ్ళ మీద చిక్కున్న దాన్ని నాలుగుతో తొలగించుకుంటా రిటర్న్ గిఫ్ట్ ఇప్పిస్తానని చాలా వెటకారంగా ఎగతాళిగా విక్కిరంతగా మాట్లాడాడు ఆయన. ఇవాళ డెఫినెట్గా మీరు ఎవరే ఇవ్వకుండా రిటర్న్ గిఫ్ట్ దాని అంతరైతే వచ్చేస్తుంది. వీళ్ళందరూ కూడా ఈసారి టీడీపీకి వేస్తారో ఏరో తెలియదు, బీజేపీకి బీఆర్ఎస్కి మాత్రం వేయరు, ఆటోమేటిక్గా కాంగ్రెస్ వైపు ఉంటారు. నా లెక్క ప్రకారం, మార్క్ మై వర్డ్స్, ఒక కాగితం తీసుకుని డే టు టైం రాసుకుంటే కాంగ్రెస్కి 85 నుంచి 90 సీట్లు వస్తాయి. ఎందుకంటే ఇది జగన్ రెడ్డి గారు చేసిన పొరపాటుకి వీళ్ళు సహకరించినందుకు వీళ్ళకి ఇంగువ కట్టిన గుడ్డకి ఇంగువ వాసన ఉంటుంది, అర్థమైందా? అలాగే ఆయనతో పాటు దుష్టజన సాంగత్యం చేస్తే అది కూడా మనకు అంటుకుంటుంది. ఇది ఆ వైరస్ వీళ్ళకి కూడా అంటుకుని వీళ్ళు సర్దుకుంటారు. మోడీ గారికి దక్షిణాదిని ద్వారములన్నీ మూసివేయబడును. అతనికి ఇప్పుడు మామూలుగా 200 180 సీట్లు వస్తాయనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా ఒక 25-20 సీట్లు తగ్గి అంగలారుస్తా
ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కూటమిల అవసరం ఏర్పడచ్చు, దరిదాపుల్లోకి వస్తాయి, లేదా ఇండియా కూటమి రావచ్చు. ఒకవేళ 10, 20, 30 సీట్లు తగ్గి చంద్రబాబు గారు అవసరం వాళ్ళకి వస్తే కనుక ఖచ్చితంగా మోకాళ్ళమే కూర్చోబెడతాడు, అందులో అనుమానం లేదు. ఇది ఒక్క దెబ్బకు 3 పెట్టలు వాళ్ళే కొట్టుకున్నారు. 3 వరుసగా గోతులు తవ్వి 1, 2, 3 అని చెప్పి ముగ్గురు కలిపి అందులో దూకుతున్నారు. ఇది చంద్రబాబు గారు అరెస్టు తాలూకు ఫలితం. ఇది